హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో కొత్త కనెక్షన్ గురించి చెప్పబోతున్నానండి. అంటే కొత్త కనెక్షన్ ఎక్కడ బుక్ చేసుకుంటే మీకు బెటర్, అలాగే బుకింగ్ చేసుకున్నప్పుడు అలాగే మీరు ఎక్కడైతే సేఫ్, అలాగే కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తాను. నా అనుపూర్వకంగా అయితే చెప్తున్నానండి మీకు. నేను ఎక్కడ ఎవరికి కూడా నేను వ్యతిరేకంగా అయితే చెప్పట్లేదు, ముందు గమనించండి. ఓకేనండి, మీరు వీడియో పూర్తిగా మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి ఇందులో లోటుపాట్లు ఎట్లా జరుగుతాయి, అలాగే ఎక్కడైతే కొన్ని తప్పిదాలు జరుగుతాయంటే మీకు కొంచెం రాంగ్ స్టెప్స్ అయితే జరుగుతుంటాయండి. దానివల్ల మీరు ఏంటంటే కొంచెం సఫర్ అవుతారు పేమెంట్ చేసినప్పుడు, ఈ కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు. అది కొత్త కనెక్షన్ అనేది చాలా రకాలుగా అయితే మీరు కనెక్షన్స్ అయితే బుక్ చేస్తారు కస్టమర్స్. అందులో కొంతమంది కస్టమర్స్ నేను సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బట్టి మీకు నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అయితే చెప్తాను. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అండి, కొత్త కనెక్షన్ బుక్ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మీరు పాటిస్తే కొత్త కనెక్షన్ అయితే మీకు సేఫ్గా అయితే ఇన్స్టాలేషన్ అయిపోయి పేమెంట్ అనేది కరెక్ట్గా పే అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఛాన్స్ అయితే వస్తే హ్యాపీగా అవుతుంది. అంతేగాని కొన్ని కొన్ని చోట్ల కొత్త కనెక్షన్ ఇలా బుక్ చేసిన తర్వాత చాలామంది సఫర్ అయిన తర్వాత కొన్ని గొడవ పెట్టుకోవడం, అక్కడ కస్టమర్స్ వాళ్ళు ఎవరైతే బుక్ చేశారో వాళ్ళు చాలా అయితే కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాటా ప్లే మీకు కొత్త కనెక్షన్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ వెబ్సైట్లో మీకు ఆఫర్స్ అయితే ఉంటాయండి. ప్రజెంట్ అయితే మీకు 1 మంత్ ఆఫర్ ఉంటుంది, అలాగే 6 మంత్స్ ఆఫర్ ఉంటుంది, అలాగే మీకు ఈ ఫుల్ ప్యాక్ 4000 ప్యాక్ అయితే ఆఫర్ అయితే ఉంటుందండి. ఆ 4000 అంటే ఫుల్ పేమెంట్ మీరు పే చేస్తే 4000 అనేది మీకు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అమౌంట్. అక్కడైతే కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. అక్కడ కూడా మీకు ఈ 4000 ఆఫర్లో కూడా వాళ్ళు మీకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tataplay.com అక్కడ మీకు వెబ్సైట్కి వెళ్ళినా, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసి 1800208663, ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి, నేను చెప్పేది టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్ కాల్ చేసినా సరే మీకు కొత్త కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా వాళ్ళు మీ డీటెయిల్స్ అని సబ్మిట్ చేసి అలా తీసుకుని వాళ్ళు కొత్త కనెక్షన్ కోసం మీరు టెక్నీషియన్ మీ ఇంటికి పంపిస్తారు. అక్కడ మీకు టెక్నీషియన్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ప్యాక్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని మీ నియర్ బై ఎక్కడైతే ఆఫీస్ ఉంటుందో ఆఫీస్ అయితే మీకు మీ డీటెయిల్స్ అన్ని మళ్ళీ రీసెండ్ చేసి కన్ఫర్మేషన్ చేసి అక్కడ మీకు యాక్టివేషన్ చేస్తే అమౌంట్ అనేది టెక్నీషియన్కి ఇవ్వచ్చు, లేదంటే ఫోన్పే చేయొచ్చు, లేదంటే క్యాష్ కూడా ఇవ్వచ్చు. అక్కడైతే సేఫ్ ఇక్కడ మీకు tataplay.com నుంచి ఇలాగ ఉంటుంది. అంటే కస్టమర్ కేర్ నెంబర్ 1800208663 నెంబర్ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కావచ్చు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి కావచ్చు, లేదంటే వాట్సాప్ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా కనెక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి. ఇది అఫీషియల్ అండి. నెక్స్ట్ మీరు చూస్తున్నట్టయితే థర్డ్ పార్టీ సర్వీస్ ఏదైతే ఉంటుందో థర్డ్ పార్టీ డీలర్స్ అంటారు బయట, మీకు మీకు రీఛార్జ్ చేస్తున్న దగ్గర నుంచి కావచ్చు, కొన్ని కొన్ని ఎలక్ట్రికల్ షాప్స్ కావచ్చు, రీఛార్జ్ షాప్ ఎక్కడైనా వేరే వేరే చిన్న చిన్న షాపుల్లో మీకు టాటా ప్లేస్ సంబంధించిన కొన్ని డీలర్స్ అయితే ఉంటారు. అక్కడి నుంచి కూడా మీరు కనెక్షన్ బుక్ చేసుకుంటే వాళ్ళు కూడా మీ డీటెయిల్స్ తీసుకుని అక్కడ ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆ నియర్ బై ఆఫీస్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు అక్కడికి మీకు మీ డీటెయిల్స్ అన్ని తీసుకుని అక్కడ సెండ్ చేస్తారు. అక్కడి నుంచి కూడా టెక్నీషియన్ వచ్చి మీరు తెచ్చుకున్న ప్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాక్ తీసుకుని ఆ ప్యాక్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా యాక్టివేషన్ చేసి అమౌంట్ అనేది కూడా సేఫ్గా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు ఈ రెండు రకాలుగా అయితే సేఫ్ మీకు కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు. థర్డ్ ఆప్షన్ వచ్చినప్పటికీ మీకు ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేదంటే అమెజాన్ కావచ్చు, కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అది అఫీషియల్ వెబ్సైట్స్ అండి. ఇందులో అయితే 1 మంత్ బేసిక్ ప్యాక్ అయితే వస్తుంది, అక్కడ మీకు 1149 రూపాయలు కావచ్చు, కొన్ని కొన్ని ఎఫ్టీఏ బేసిక్స్ వస్తాయి మీకు కొత్త కనెక్షన్స్. అక్కడ కూడా మీకు కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తారు కాబట్టి మీరు అక్కడ అమౌంట్ ముందుగా పే చేయాలి. పే చేసిన తర్వాత అక్కడ మీకు మీ డీటెయిల్స్ బట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి టెక్నీషియన్ అక్కడ నుంచి పంపిస్తారు. పంపించిన తర్వాత మీ డీటెయిల్స్ ఏదైతే ఇస్తారో అక్కడికి వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ బట్టి టెక్నీషియన్ ఏదైతే 1 మంత్ ఎఫ్టీఏ బేసిక్ వచ్చిందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీరు పే చేస్తే ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా 1 మంత్ ఎంటర్టైన్మెంట్ ఛాన్స్ కోసం ఒక 1 మంత్ రీఛార్జ్ ఎక్స్ట్రా చేసుకుని మీరు అక్కడ కూడా ఛాన్స్ అయితే చూడొచ్చండి. నెక్స్ట్ మీకు ఫోర్త్ ఆప్షన్ వచ్చినప్పటికీ మీకు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎక్కువ ఈ మధ్యకాలంలో నేను టెక్నీషియన్గా నేను కస్టమర్స్ ఇంటికి వెళ్ళి నేను అక్కడ చూస్తున్న దాన్ని బట్టి అయితే నేను చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా అయితే చెప్పట్లేదు. అక్కడ కొంతమంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏవైతే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అంటే tataplay.com లాగే వెబ్సైట్స్ కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవి వాళ్ళు ఆ వెబ్సైట్లో వీళ్ళు కొంతమంది కస్టమర్స్ అయితే బుక్ చేస్తున్నారు. ఈ బుక్ చేసిన తర్వాత కనెక్షన్ అక్కడ మీరు మీ డీటెయిల్స్ ఏదైతే ఇస్తున్నారో అక్కడ దాన్ని బట్టి వాళ్ళు పేమెంట్ అయితే అక్కడ కూడా మీకు పేమెంట్ సేఫ్గానే ఉంటుంది. ఎలా అంటే తర్వాత ఇన్స్టాలేషన్ తర్వాత అయిన తర్వాత అమౌంట్ అయితే
మీ పేమెంట్ ఈ ఇన్స్టలేషన్ పేమెంట్లో మీరు ఏదైతే పే చేస్తున్నారో ఆ పేమెంట్ అనేది అక్కడ ఆ డీలర్కి అనేది మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ డీలర్కి సెండ్ చేయమని అతను రిక్వెస్ట్గా చెప్తూ ఉంటాడు, 10 సార్లు చెప్తూ ఉంటాడు. అక్కడ టెక్నీషియన్ కూడా మీరు అమౌంట్ ఇవ్వద్దండి నాకేమని అతను చెప్తూ ఉంటాడు. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు ఇన్స్టలేషన్ ఎవరైతే టెక్నీషియన్ చేస్తారో అక్కడి నుంచి అమౌంట్ ఇవ్వచ్చు, లేదంటే అతనికన్నా ఇవ్వచ్చు. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి మేము ఎక్కడ అమౌంట్ ఇవ్వాలని చెప్పి కన్ఫ్యూజ్, మీకు ఇవ్వాలా లేకపోతే టెక్నీషియన్కి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కేవలం ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఫ్లిప్కార్ట్ మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, థర్డ్ పార్టీ సర్వీస్ ఏదైతే వెబ్సైట్స్ కావచ్చు, కొన్ని కొన్ని చోట్ల బుక్ చేసుకోవడంలో అక్కడైతే కొంచెం చాలామంది కస్టమర్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి వస్తున్నారండి. నెక్స్ట్ మీరు ఇందులోనే చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే కస్టమర్స్, కొంతమంది నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను, కొంతమంది ఒకేసారి ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసిన లేదంటే ఫేస్బుక్లో బుక్ చేసిన కనెక్షన్ లేదంటే వేరే వేరే వెబ్సైట్లో వేరే వేరే మొబైల్ నెంబర్ కావచ్చు ఆన్లైన్లో కనిపించాయని చెప్పి, అంటే అవి అఫీషియల్ అయితే కాదు, మీకు ఫస్ట్లో చూపించినట్టయితే అఫీషియల్ నెంబర్ అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి 1800208 6633 ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కాకుండా థర్డ్ పార్టీ మొబైల్ నెంబర్స్ ఏదైతే ర్యాండమ్గా పిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ కావచ్చు, నా నెంబర్ లాగే ఉంటాయి, మీ మొబైల్ నెంబర్ లాగే ఉంటాయి కొన్ని కొన్ని ఆన్లైన్లో మీకు చూస్తున్నట్టయితే మొబైల్ నెంబర్లు, అక్కడ అఫీషియల్ అని కస్టమర్స్ నమ్మి అక్కడ కనెక్షన్ బుక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక చోట బుక్ చేస్తే కనెక్షన్, తర్వాత వేరే చోట మళ్ళీ కనెక్షన్ బుక్ చేస్తాడు. అంటే ఒక కస్టమర్ అనేది రెండు చోట్ల కనెక్షన్ బుక్ చేస్తాడండి. అక్కడ బుక్ చేసిన తర్వాత ఆ డీలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడో డీలర్స్ ఎక్కడెక్కడో ఉంటారో ఈ కస్టమర్ పేరు మీద రెండు సార్లు అయితే కనెక్షన్ బుక్ అవుతుంది, అంటే రెండు సబ్స్క్రైబర్లు అనేది జనరేట్ అవుతాయి. అయిన తర్వాత ఈ మళ్ళీ ఎక్కడైతే కనెక్షన్ బుక్ చేస్తారో ఆ నియర్ బై డిస్ట్రిబ్యూటర్ నుంచి టెక్నీషియన్ పంపించిన తర్వాత అక్కడ మళ్ళీ ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఆ డీలర్ కాల్ బ్యాక్ అయితే చేస్తాడు కస్టమర్కి. కస్టమర్కి కాల్ బ్యాక్ చేసి నేను కనెక్షన్ బుక్ చేసి నేను మా దగ్గర నుంచి వచ్చిందని కనెక్షన్ అని ఒక డీలరు, లేదంటే మాదని అని చెప్పి ఒక డీలరు, ఇలాగా చాలామంది కస్టమర్స్ నేను చూశానండి. దాన్ని బట్టి మీరు సఫర్ అవుతారు, చాలా జాగ్రత్త పడండి. పేమెంట్ కూడా ముందుగా చేయకండి. పేమెంట్ ఎప్పుడైనా సరే ఈ థర్డ్ పార్టీ సర్వీస్ నుంచి మీరు కనెక్షన్ బుక్ చేస్తారో మీకు టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాలేషన్ చేసి అక్కడ అమౌంట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు ఇవ్వండి, ముందుగైతే డబ్బులు ఇవ్వద్దు. నేను ఈ 2-3 మంత్స్లో నేను ఎక్కువ చూసిన కస్టమర్స్ అయితే ఇందులో చాలామంది అయితే నేను చూశాను వాళ్ళని, అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనండి. అలాగే మీకు లాస్ట్ ఫైనల్గా మీరు కనెక్షన్ కొత్త కనెక్షన్ కావాలనుకుంటే మీ నియర్ బై డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో అది మీకు టాటా ప్లే ఆఫీస్ తెలిసినట్టయితే అక్కడికి వెళ్ళి కనెక్షన్ కావాలని చెప్పి అక్కడ మీకు ఆఫర్స్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కనెక్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అక్కడే అఫీషియల్గా మీకు అక్కడ టెక్నీషియన్ ఉంటారు కాబట్టి మీకు మీ అడ్రస్ను బట్టి వాళ్ళు వచ్చి ఇన్స్టలేషన్ చేసి అమౌంట్ అయితే తీసుకుంటారు. అక్కడైతే ఇంకా సేఫ్, అదైతే ప్రాబ్లం అయితే కాదు. మీకు మెయిన్ ప్రాబ్లం వచ్చి మీకు ఆన్లైన్లో అక్కడిక్కడ నెంబర్స్ కనిపించాయని చెప్పి మీరు కనెక్షన్ ఎక్కడైతే బుక్ చేస్తారో అక్కడైతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే పేమెంట్స్లో ప్రాబ్లం ఉంటుంది, అలాగే పేమెంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుగా పే చేయొచ్చు, లేదంటే తర్వాత ఒక డీలర్ నుంచి ఇంకో డీలర్ మీ సబ్స్క్రైబర్ మీ మొబైల్ నెంబర్తో రెండు ఐడీలతో కనెక్షన్ బుకింగ్ అవ్వచ్చు, ఇంకా చాలా అనేక సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అందుకని చెప్పి మీరు కొత్త కనెక్షన్ బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి, ముందుగా డబ్బులు అయితే మీరు పే చేయొద్దు. కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు టెక్నీషియన్కి ఇచ్చినా పర్వాలేదు, అంతే తప్ప థర్డ్ పార్టీ సర్వీస్ ఎవరో తెలియని వ్యక్తికి ముందుగా డబ్బులు ఇచ్చి అయితే మోసపోద్దండి. నేను ఈ 2-3 నెలల నుంచి నేను ఎక్కువ చూస్తున్న సంఘటనలు ఇవి, అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కొత్త కనెక్షన్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అఫీషియల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా మీకు మాకు డిస్ట్రిబ్యూటర్ తెలుసు, టాటా ప్లే ఆఫీస్ మాకు తెలుసు అండి మాకు అనుకుంటే అక్కడైనా కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. లేదు మధ్యవర్తిలో మీకు చిన్న చిన్న మీ ఏరియాలో ఎక్కడైతే షాప్స్ అయితే ఉంటాయో అక్కడ థర్డ్ పార్టీ సర్వీస్ షాపులు అయితే ఉంటాయండి, అక్కడైతే మీకు వాళ్ళ డీలర్సే వాళ్ళు కూడా కనెక్షన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మీకు టెక్నీషియన్ పంపించి ఇన్స్టలేషన్ చేస్తారండి. ఓకేనండి. ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది చెప్పుకుంటూ పోతే షార్ట్కట్లు మీకు అయితే ఇంకా ఇలాగ కొన్ని విషయాలు అయితే చెప్పాను. ఓకేనండి. కొత్త కనెక్షన్ మీరు ఎక్కడైనా బుక్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించి మీరు అమౌంట్ మీరు ఇచ్చే ముందు ఒక్కసారి 2-3 సార్లు ఆలోచించుకుని మీరు ఇవ్వడం అనేది మీరు బెస్ట్ అని చెప్తాను.
ఓకేనండి. ఈ వీడియోలో మీకు కొత్త కనెక్షన్ ఎక్కడ బుక్ చేయడం బెటర్ అనే సేఫ్ అని దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.